బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలో మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. పాలనా వికేంద్రీకరణ ద్వారా నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సమతుల్యం సాధిస్తుందని, అందుకే సీఎం జగన్ మూడు రాజధానులను ప్రతిపాదించారని వైకాపా శ్రేణులు అంటున్నారు. అయితే అమరావతిలో భూములు కాపాడుకునేందుకు టీడీపీ అక్కడి రైతులను రెచ్చగొడుతుంది అని ఆరోపించారు. ఏమైనా సరే పాలనా వికేంద్రీకరణ చేసి తీరాల్సిందేనని, మూడు రాజధానులు ఏర్పాటు కావాల్సిందేనని అంటున్న వైకాపా శ్రేణులు రావులపాలెంలో సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షా శిబిరంలో గొలుగూరి మునిరెడ్డి, మాజీ ఎంపీపీ కోట చెల్లయ్య, మాజీ జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, దొమ్మేటి అర్జునరావు, కర్రి నాగిరెడ్డి, వెంకటలక్ష్మి, కుడిపూడి శ్రీనివాస్, మన్యం భాను, దంటు వెంకట సుబ్రహ్మణ్యం, శర్మ, పితాని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పదాలు కానీ ప్రభుత్వం యొక్క అధికారులు అనాధికారులు నిర్వహించేటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఈ రాష్ట్రానికి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, వెనుకబడి ప్రాంతాలు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో మూడు రాజధానులు ఉండాలి, ఏదైతే అమరావతి రాజధానిగా ఉంటూ పాలనపరమైన రాజధానిగా వైజాగ్ అలాగే కోర్టు పరంగా కర్నూలు ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని మూడు రాజధానుల వల్ల ఈ 13 జిల్లాల ప్రజలు అభివృద్ధి చెందుతారు, తద్వారా సంక్షేమ పదాలు అయితేనే అభివృద్ధి కార్యక్రమాలు అయినటువంటి ఏమైనా సరే కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి, అధికారులు అందుబాటులో ఉంటారు, తద్వారా ప్రజలు త్వరగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా ప్రకటించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర చూస్తే మరి విభజన ద్వారా మరి చాలా కోల్పోవడం జరిగింది. మరి ఆనాడు మద్రాసు నుండి మరి కర్నూలుకు, మరలా కర్నూలు నుండి మరి హైదరాబాద్కు, ఆ తర్వాత ప్రాంతాల విరుగుబాటుతనంతో మరి ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడేటటువంటి మరి ఉద్యమాలు వచ్చి మరి రాష్ట్రం మరొకసారి విడిపోవడం జరిగింది. మరలా అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మరి ఆంధ్రప్రదేశ్లో మరి వెనుకబడినటువంటి జిల్లాలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, మరలా అభివృద్ధి నెపంతో ఏ విధమైనటువంటి ఏర్పాటు వాదం రాకుండా ఉండటం కోసమే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వెనుకబడి జిల్లాలకు చెందినటువంటి ఉత్తరాంధ్రలో మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గాను, అలాగే మరి అమరావతినేమో శాసన మరి శాసనసభగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మరి లెజిస్లేటివ్ క్యాపిటల్గాను, అలాగే మరి మరో వెనుకబడి ప్రాంతం అయినటువంటి రాయలసీమకు మరి జ్యుడిషియల్ క్యాపిటల్గా మరి విభజించి మరి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఏర్పాటు వాదాలు రాకుండా ఉండటం కోసమే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం కోసమే మరి మూడు రాజధానులుగా మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. అయితే ప్రతిపక్షం దీన్ని మరి పూర్తిగా వ్యతిరేకిస్తుంది. చాలామంది కూడా అమరావతిని తరలించొద్దు అంటున్నారు. మరి సందర్భంగా మనం చేసుకుంటున్న అమరావతిని కూడా ఎక్కడ తరలించలేదు. అమరావతి కూడా ఒక లెజిస్లేటివ్ రాజధానిగా ఉంటుందని సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈ రిలే నిరాహార దీక్షలు మరి పార్టీ మా శాసనసభ్యులు ఆదేశాల మేరకు మరి మేము కూర్చోవడం జరుగుతుంది. ఇది కేవలం మరి ప్రతి పౌరుడు, ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, మరొక్కసారి ముక్కలుగా విడిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిరాహారదేశం ద్వారా మరి రాష్ట్రానికి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతుందని సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.